పవన్ కళ్యాణ్ జనసేన వారాహియాత్ర విజయవంతమవ్వాలని కోరుతూ జనసేన రాష్ట్ర పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణీయపేట ఏపీఐఐసి కాలనీలోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వారాహియాత్ర 14వ తారీఖున అన్నవరంలో మొదలవుతుందని, 17, 18 తారీఖులలో కాకినాడ రూరల్లో పర్యటిస్తారని తెలిపారు. ఇప్పటికే పోలీస్ వారి అనుమతి తీసుకున్నామని, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. సెక్షన్ 30 గురించి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని, పోలీస్ పర్మిషన్ తీసుకుంటే అది వర్తించదని అన్నారు. ఈ కార్యక్రమంలో కడలి ఈశ్వరి, తాటికాయల వీరబాబు, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు వారాహి యాత్ర బాగా జరగాలని, ప్రజా సమస్యలు ఎత్తున తెలుసుకోవాలని, పరిష్కార మార్గం తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మంగళగిరిలో పాలన చేస్తా ఉన్నారు. ఇక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ ఎస్ కమలేశ్వర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో రేపు జరగబోయే సభ దిగ్విజయంగా 18వ తారీఖు కాకినాడ జరగబోయే సభ దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి థర్టీ అంటే ఎక్కడన్నా ఆగడాలు, అరాచకాలు ఏదైనా జరుగుతూ ఉంటే వాటిని నివారించడానికి పెడతా ఉంటారు. కాకినాడలో ఈ పెన్షన్స్ ప్యారడైజ్, అటువంటి ఏం జరగవు అది చాలా కాలం అనుకున్నాం. కానీ కాకినాడలో ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు, పెద్ద ఎత్తున ప్రైవేట్ స్థలాలు సొంతంగా కబ్జా చేసి సేకరణ చేయడం, గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేయడం ఎటువంటివి జరిగినప్పుడు ఈరోజు కూడా సెక్షన్ 30 అన్నది పెట్టలే. ఒక జన సైనికుడు వారాహి రథం మీద వచ్చి ప్రజలకు నేను భరోసాగానే ఉంటాను, కార్యక్రమాలకి ఏ సమస్యకైనా సరే మేము నిలబడతాం జనసేన పార్టీ అని చెప్పడానికి వస్తూ ఉంటే సెక్షన్ 30 పెట్టి పోలీస్ మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా వరకు అయితే ఆల్రెడీ పర్మిషన్స్ అన్నీ అప్లై చేయడం జరిగింది. పర్మిషన్ అప్లై చేసిన దానికి వర్తించవు. కానీ ఒకటి పదే పదే సెక్షన్ 30, 144 GO No. 1 అంటూ ఎన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకుని, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక భయం, ఆ భయం ఉన్న వాళ్ళు ఆ భయంతో ఈ సెక్షన్ పెడతా ఉన్నారు. ఆయన మా వారాహి ఎప్పుడెప్పుడా అనుకుంటూ ఎదురు చూసిన వారాహి ఈరోజు 14వ తారీఖు నుంచి రోడ్డు లెక్కలున్నది. అన్నవరం బయలుదేరి కట్టుకూడి మీటింగ్ తీసుకుని కాకినాడ రానున్నది. ఇప్పుడు ఆయన బయలుదేరినా సరే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు చేయించడం ఆనవాయితీగా ఉంది. అలాగే ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి అభయమిస్తాడని చెప్పేసి నమ్ముతూ ఈవేళ నానాజీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఇక్కడ పూజలు నిర్వహించారు. ఆయనకి చాలా బిజీగా ఉన్నా సరే పూజకి అటెండ్ అయ్యారు. అంటే ఆయన చేసే ఈ 5 సంవత్సరాల నుంచి కష్టపడినంతా కూడా ఈ సంవత్సరం రాబోయే 24కి ఆయన్ని ఎమ్మెల్యేగా చూడాలని, మా అధినాయకుడు కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాము. అది జరుగుతుందని చెప్పేసి అభయ ఆంజనేయుడికి మొక్కుకున్నాము. అలాగే జరుగుతుంది తప్పకుండా. ఇప్పుడు ఎంతమంది ఏ సెక్షన్లు పెట్టినా సరే ఎవడరా మమ్మల్ని ఆపేదని చెప్పేసి మాకు ఒక నానుడు ఉంది. అలాగే అదేవిధంగా మేము రోడ్డు మీదకి రాబోతుంది, ఎవరు ఆపేది ఆపినా కూడా ఆగదు.